హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా షెడ్యూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏ షెడ్యూల్ దేని గురించి తెలుపుతుంది అనేటువంటి వివరాలు అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఆ క్వశ్చన్కి మీరు ఈ మొత్తం క్లాస్ అయిన తర్వాత అయితే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో మూడవ షెడ్యూల్లో ఎవరి జీతా భత్యాల గురించి ప్రస్తావన కలదు? దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. లాస్ట్ ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీకు తెలుస్తుంది ఆన్సర్, అప్పుడు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, షెడ్యూల్స్, ఫస్ట్ షెడ్యూల్స్ అంటే ఏంటిదంటే విస్తృతమైనటువంటి వివరణలు తెలిపే రాజ్యాంగంలోని అనుబంధ పేజీలు. విస్తృతమైనటువంటి వివరణలు తెలిపే రాజ్యాంగంలోని అనుబంధ పేజీలే షెడ్యూల్స్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్స్ ఎన్ని ఉండేవి అంటే 8 ఉండేవి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 12. ప్రస్తుతం 12 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 9 నుండి 12 వరకు చూసిన తర్వాత మళ్ళీ 1-8 చూద్దాం. సో నూతనంగా చేర్చినవి 4 అని చెప్తున్నాం కదా. అందులో చూస్తే ఫస్ట్ 9వ షెడ్యూల్, 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951 సంవత్సరంలో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 1951 జూన్ 18 చేర్చారు ఈ 9వ షెడ్యూల్ని. అప్పటి పిఎం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఇంకా చూస్తే భూ సంస్కరణ చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు చట్టాలు, రిజర్వేషన్లకు సంబంధించిన చట్టాలకు న్యాయ సంరక్షణ నుంచి మినహాయింపు ఇచ్చే షెడ్యూలే 9వ షెడ్యూల్. ఒక మాటలు చెప్పాలంటే మీరు భూ సంస్కరణలకు న్యాయ సంరక్షణ నుండి మినహాయింపు ఇచ్చే షెడ్యూల్ అని చెప్పవచ్చు 9వ షెడ్యూల్. నెక్స్ట్ 10వ షెడ్యూల్, భారత రాజ్యాంగ సవరణ ద్వారా 1985 సంవత్సరంలో చేర్చారు. అప్పటి పిఎం ఎవరంటే రాజీవ్ గాంధీ అండి. పార్టీ ఫిరాయింపులను నిరోధించే షెడ్యూల్ ఏది అంటే 10వ షెడ్యూల్. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు అంటే ఎంపీ ఎమ్మెల్యే, అంటే పదవిలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు ఈ పార్టీ ఫిరాయింపులను వర్తింప చేయవచ్చు అన్నమాట, అంటే పార్టీ మారితే. సో ఇది 10వ షెడ్యూల్, పార్టీ ఫిరాయింపులను నిరోధించే షెడ్యూల్ అని గుర్తుంచుకోండి. 52వ రాజ్యాంగ సవరణ 1985. నెక్స్ట్ 11వ షెడ్యూల్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 1992 సంవత్సరంలో చేర్చారు. ఇది పంచాయతీ సంస్థలకు సంబంధించి 29 అంశాలపై అధికారం ఉంటుంది. అంటే 9వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అంటే పంచాయతీ సంస్థల గురించి తెలియజేస్తుంది. ఈ పంచాయతీ సంస్థలకు 29 అంశాలపై అధికారం ఉంటుందట. నెక్స్ట్ 12వ షెడ్యూల్, ఇది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 సంవత్సరంలో చేర్చారు. అంటే 1992 మరొక సవరణ అన్నట్టు, 74వ రాజ్యాంగ సవరణ. అంటే ఎన్ని సవరణలు చేయవచ్చు ఒక ఇయర్లో, ఎన్ని సవరణలు అయినా చేయవచ్చు. సో నగరపాలక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ ఏది అంటే 12వ షెడ్యూల్. ఈ నగరపాలక సంస్థలకు 18 అంశాలపై అధికారాలు ఉంటాయి. ఇందాక మనం కొత్తగా చేసిన 4 షెడ్యూల్ని చూసాం, ఇప్పుడు మిగతాయి అంటే 1-8 వరకు చూద్దాం. సో ఫస్ట్ షెడ్యూల్, భారత భూభాగంలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిధిని గురించి తెలియజేస్తుంది. అంటే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పరిధి, భారత భూభాగం ఒక మాటలు చెప్పాలంటే 1వ షెడ్యూల్ భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. 2వ షెడ్యూల్, ప్రముఖుల జీతాభత్యాల గురించి తెలియజేస్తుంది. జీతాభత్యాలు అంటే 2వ షెడ్యూల్ ప్రముఖుల యొక్క జీతాభత్యాల గురించి తెలియజేస్తుంది. ఇక 3వ షెడ్యూల్ చూస్తే 3వ షెడ్యూల్ అనేది ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి తెలియజేస్తుంది. ప్రమాణ స్వీకారం. 4వ షెడ్యూల్ అయితే రాజ్యసభ సీట్లు, రాజ్యసభ సీట్లు 4వ షెడ్యూల్. అది రాష్ట్రంలో కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కావచ్చు, రాజ్యసభ సీట్ల గురించి 4వ షెడ్యూల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 5వ షెడ్యూల్ అయితే షెడ్యూల్ తెగల ప్రాంతాలలో పరిపాలన, అంటే ఎస్టీ ప్రాంతాలలో పరిపాలన గురించి తెలియజేస్తుంది 5వ షెడ్యూల్. మేము గతంలో మనము భాగాలకు సంబంధించిన కూడా వీడియో కూడా చేయడం జరిగింది. భాగాల్లో చూస్తే ఎస్టీ తెగల అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన మనకు 10వ భాగంలో కనబడుతుంది. ఇక్కడ షెడ్యూల్లో చూస్తే 5వ షెడ్యూల్. నెక్స్ట్ 6వ షెడ్యూల్, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలోని షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది ఈ 6వ షెడ్యూల్. మరి 5వ షెడ్యూల్కి 6వ షెడ్యూల్ డిఫరెన్స్ ఏంటిదంటే 5వ షెడ్యూల్ ఏమో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్టీ ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తే, స్పెసిఫిక్గా 6వ షెడ్యూల్ అనేది అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపురలోని షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో పరిపాలన గురించి తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ తెగల ప్రాంతాల్లో పరిపాలన గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది అంటే 5వ షెడ్యూల్.
అలా కాకుండా అస్సాంలో ఉన్నటువంటి ఎస్టీల గురించి తెలియజేసే షెడ్యూల్ అయితే 6వ షెడ్యూల్ ఆ విధంగా అన్నమాట. ఇంకా నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, 1988లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని ఎస్టీ ప్రాంతంను 6వ షెడ్యూల్లో చేర్చారు. అంటే ఏది, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని ఎస్టీ ప్రాంతంను 6వ షెడ్యూల్ చేర్చారు. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని ఎస్టీ ప్రాంతాన్ని గురించి తెలియజేసే షెడ్యూల్ అంటే 5వ షెడ్యూల్ అవుతుంది. అలా కాకుండా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ ప్రాంతం గురించి తెలియజేసే షెడ్యూల్ అంటే 6వ షెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల గురించి తెలియజేస్తుంది. ఇందులో చూస్తే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉంటాయి. సో కేంద్ర రాష్ట్ర ఉమ్మడి, కేంద్ర జాబితాను లిస్ట్ 1 అని, రాష్ట్ర జాబితాను లిస్ట్ 2 అని, ఉమ్మడి జాబితాను లిస్ట్ 3 అని అంటాం. మనం రాజ్యాంగంలో అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97 అంశాలు ఉన్నాయి, ప్రస్తుతం అయితే 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉంటాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ప్రస్తుతం అయితే 59. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ప్రస్తుతం అయితే 52. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితా 97, రాష్ట్ర జాబితా 66, ఉమ్మడి జాబితా 47, ఇవి మారవి. కానీ ఈ 98, 59, 52 ఉన్నాయి కదా, ఇవి తరచూ మారుతూ ఉంటాయి, కొంచెం వీటిని గమనించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే 8వ షెడ్యూల్, 8వ షెడ్యూల్ మనకు భాగాల గురించి మన భాషల గురించి తెలియజేస్తుంది, లాంగ్వేజెస్ గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉండేవట అంటే 14 భాషలు ఉండేవి, ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు ఉన్నాయి. సో ఇది షెడ్యూల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.